మనం మన అజిగవలో కళాపూర్ణోదయం కథను 5 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ ప్రబంధంలో కథపరంగా కథనం పరంగా పింగళి సూరణ అనేక కొత్త పుంతలు తొక్కాడు. 8 ఆశ్వాసాల ఈ ప్రబంధంలో మూలకథ 5వ ఆశ్వాసంలో మొదలవుతుంది. అయినా చిత్రం ఏంటంటే కథలో ఎక్కడా పట్టు సడలదు. అయితే కథలో ఉండే చిత్రమైన మలుపుల కారణంగా పాఠకులకు శ్రోతలకు కాస్తంత గజిబిజిగా అనిపించవచ్చు. ఆ గజిబిజి తొలగించడానికే ఈ వీడియో. మనకి ఈ కథలో ప్రధాన పాత్రలు 2, ఒకటి కలభాషిణి, 2 మణికంధరుడు. వీరిద్దరూ నారదుడి వద్ద సంగీతం నేర్చుకుంటారు. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం, కానీ ఆ విషయం ఇద్దరూ బయటపెట్టరు. విద్య నేర్చుకోవడానికని వచ్చి ఈ ప్రేమలేంటంటూ నారదుడు ఎక్కడ చెప్పిస్తాడో అని వారి భయం. ఎంత భయం ఉన్నా ప్రేమ ప్రేమే కదా. కలభాషిణి మనసు నిండా మణికంధరుడే ఉన్నాడు. ఇంతలో ఆమెకు మణికంధరుని పోలిక నుండే నలకోబరుడు కనిపించడంతో అతనిపై ఆమెకు మోహం కలిగింది. అంటే ఆ మోహానికి కారణం కూడా మణికంధరుని రూపమే. ఆ తరువాత కాలంలో కలభాషిణి నారదుడిచ్చినటువంటి వరప్రభావంతో రంభరూపం ధరించి నలకోబరుడితో కూడుదామనుకుంటుంది. అయితే ఆమె వెళ్ళేసరికి ఆ ప్రదేశంలో నలకోబరుడి రూపంలో మణికంధరుడు ఉంటాడు. ఆ విషయం తెలియక మణికంధరుడే నలకోబరుడు అనుకుంటూ అతనితో క్రీడిస్తుంది కలభాషిణి. అలా ఆమె ఎవరిని మనసారా ప్రేమించిందో అతడితోనే సుఖాన్ని అనుభవించింది. అలా చూసినప్పుడు ఆమె సౌశీల్యానికి ఎటువంటి మచ్చ అంటలేదు. మణికంధరుణ్ణే ప్రేమించింది, మణికంధరుడితోనే క్రీడించింది. మణికంధరుడు కూడా తాను రంభరూపంలో క్రీడించింది కలభాషిణితోనే అని తెలిసాక చాలా సంతోషపడిపోతాడు. ఆ సమయంలోనే తనలో దాచుకున్నటువంటి ప్రేమను కలభాషిణికి చెబుతాడు. ఈ మణికంధరుడే తరువాత జన్మలో కళాపూర్ణుడిగా జన్మిస్తాడు. కళభాషిణి మధురలాలసగా జన్మించి అతన్నే పెళ్ళాడుతుంది. అలా మణికంధరుడే కళాపూర్ణుడు, కళభాషిణే మధురలాలస. ఇక ఈ కథలో మరో 2 ప్రధాన పాత్రలు సుముఖాశక్తి, మణిస్తంభులు. మణిస్తంభుడు కలభాషిణిని అమ్మవారికి బలివ్వాలనుకుంటాడు. సుముఖాశక్తి ఏమో ఆమెను రక్షించాలనుకుంటుంది. నిజానికి ఈ సుముఖాశక్తి మణిస్తంభులే ఆదర్శ దంపతులైనటువంటి సుగాత్రి, శాలీనుడు. ఈ సుగాత్రి, శాలీనుడు చిన్నపాటి అలక కారణంగా వేరైపోతారు. సుగాత్రి వృద్ధురాలైపోవడం వల్ల, సుముఖాశక్తిగా పేరు మార్చుకోవడం వల్ల ఆమె తన భార్యన్న సంగతి మణిస్తంభుడు గ్రహించలేకపోతాడు. మణిమహిమతో వయసు పెరగినటువంటి శాలీనుడు సిద్ధుడి వేషధారణలోనే ఉండడం వల్ల, మణిస్తంభుడిగా పేరు మార్చుకోవడం వల్ల సుగాత్రి కూడా తన భర్తను గుర్తుపట్టలేకపోతుంది. ఆ తరువాత కాలంలో మణికంధరుడు కలభాషిణి, సుముఖాశక్తి, మణిస్తంభుల సమక్షంలో ఈ సుగాత్రి, శాలీనుని కథను చెప్పినటువంటి సందర్భంలోనే ఆ భార్యాభర్తలిద్దరూ ఒకరి గురించి ఒకళ్ళు తెలుసుకుని తిరిగి ఒకటవుతారు. ఈ సుగాత్రి, శాలీనుడి కథ కూడా ఎంతో అందంగా ఉంటుంది. పైపై మెరుగుల కంటే సహజత్వంలోనే అసలైన సౌందర్యం ఇమిడి ఉంటుందని చెప్పే కథ ఇది. నలకోబరుడి శాపంతో మరణించిన మణికంధరుడు సుగాత్రి, శాలీనుడైన ఈ సుముఖాశక్తి, మణిస్తంభులకే కళాపూర్ణుడు అనే పేరుతో కుమారుడిగా జన్మిస్తాడు. అలా కథ మొత్తం ఈ 4 పాత్రల చుట్టూనే తిరుగుతుంది. ఇక బ్రహ్మదేవుడు సరస్వతీదేవికి తమ మధ్య జరిగినటువంటి సరసపు సల్లాపాన్నే కథ కింద అల్లేసి చెబుతాడు. ఆ కథ కూడా పరమాద్భుతం. సరస్వతీదేవి ముఖం కళలన్నీ నిండిన పున్నమినాడి జాబిల్లిలా ఉందన్న ఉద్దేశ్యంతో ఆ ముఖానికి కళాపూర్ణుడు అనే పేరు పెట్టి కథానాయకుడు అంటాడు బ్రహ్మ. ముఖం ఉండేది కంఠం పైభాగంలో కనుక కళాపూర్ణుడు క్రముఖ కంఠోత్తర పురంలో ఉన్నాడంటాడు. అమ్మవారి నొసలు విల్లులా అందంగా ఉంటాయి కనుక ఆ నొసలనే కళాపూర్ణుడి ధనస్సు అంటాడు. అమ్మవారి చూపులు వాడిగా అందంగా ఉంటాయి కనుక వాటినే కళాపూర్ణుడి బాణాలంటాడు. అమ్మవారి పెదవి ఎర్రగా ఉంటుంది కనుక దానినే అరుణమణి అంటాడు. తనలో పుట్టినటువంటి కోరికనే మదాశయుడు అంటాడు. తన 4 శిరస్సులనే ఆ మదాశయుని మంత్రులంటాడు. తన 4 తలలు అమ్మవారి ముఖాన్ని ప్రేమగా చూస్తుండడాన్నే ఆ 4 మంత్రులు కళాపూర్ణుణ్ణి సేవించుకుంటున్నారంటాడు. తాను అమ్మవారి మెడ చుట్టూ చేతులు వేయడాన్నే క్రముఖ కంఠోత్తరపురం చుట్టూ బంగారు కోట కట్టడం అంటాడు. అమ్మవారి పెదవులను ముద్దాడాలనే తన కోరికనే మధురలాలస అంటాడు. ఆ మధురలాలసే కథానాయిక. ఇలా చిత్రమైన రీతిలో కథ చెప్పిన బ్రహ్మ తన కథ నిజమవుతుందంటాడు.
అలా బ్రహ్మ వరప్రభావంతో ఆ కథలో పాత్రలన్నీ ప్రాణం పోసుకుంటాయి. అసలు ఫలశ్రుతినే కథగా మార్చి చెప్పిన జాణతనం సూరణది. ఈ కథ చెప్పినవారు విన్నవారు పుత్ర పౌత్రాభివృద్ధితో సకల సంపదలతో ఈ భూమిపై వర్ధిల్లుతారనే ఫలశ్రుతే ఈ కథకు కీలకం. ఈ కథను మానవులు ఎవరికైనా చెబితే అది వరం అవుతుంది, కానీ దేవలోకం వాళ్ళు చెబితే మాత్రం అది వాళ్లకు శాపంగా మారిపోతుంది. మరి సుఖాలనుభవిస్తూ వాళ్ళు భూలోకంలోనే చిరకాలం పాటు ఉండిపోవాలిగా. మరి అలా చూస్తే వాళ్ళకది శాపం కిందే లెక్క కదా. అందుకే రంభా నారదులు ఆ కథను ఎవ్వరికీ చెప్పలేదు. ఇలా ఈ కథలో ఎన్నో అందాలున్నాయి, మరెన్నో చిత్రాలున్నాయి. ఈ ప్రబంధాన్ని నేను ఇదివరకే చాలాసార్లు చదివి ఆనందించాను. అయితే కథలో ఉన్న క్లిష్టత శ్రోతలను ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశ్యంతో మీకు ఈ కథను సాధ్యమైనంత సరళంగా అర్థమయ్యేలా చెప్పడానికి సుమారు 2 వారాల పాటు శ్రమించాను. అలా ఇప్పుడు మీకు చెప్పినటువంటి ఈ కథారూపం తయారయ్యింది. ఈ ప్రయత్నంలో నేనెంతవరకు సఫలమయ్యానో ఉత్తమ స్థాయి శ్రోతలైన మీరే చెప్పాలి. ఈ కథ మొత్తాన్ని ఒకే వీడియోగా కూడా 2-3 రోజుల్లో మీకు అందుబాటులోకి తీసుకువస్తాను. ఎంతటి వారికైనా ఈ కథ ఒక్కసారి వింటే పూర్తిగా అర్థమయ్యే అవకాశం తక్కువ. అందుకే కనీసం 2-3 సార్లు విని ఆనందించండి. ఈ కథ మన తెలుగు సాహిత్యంలోనే మణిపోస. ఇటువంటి మన రచయితల గొప్పదనం గురించి మీరు తెలుసుకోవడంతో పాటు మీ పిల్లలకు కూడా చెప్పండి. మన కవుల స్థాయి ఎంతటిదో వారికి తెలిసేలా చెయ్యండి. మీకింకా ఈ కథలో సందేహాలేమన్నా ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానమిస్తాను. ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం. భాషా సాహిత్యాలకు సేవ చేయడం ఆదాయాన్నిచ్చే ప్రక్రియ మాత్రం కాదు. అందువల్లే సాహితీ సేవకే అంకితమైన వారికి వారి వారి ఆర్థిక స్థితిగతుల్ని బట్టి సాహితీ పోషణ కూడా అవసరం అవుతూ ఉంటుంది. మీ వంటి సాహిత్యాభిమానులు అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకుంటే 9949121544 నెంబర్కు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా జీపే చేయండి. ఇక ఈనాటికి స్వస్తి. మీ రాజన్ PTSK. అజిగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు. మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, సాహితీ మధురిమలను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మన భాష, మన సాహిత్యం, మన సంస్కృతి, మన అజిగవా.